ఢిల్లీ క్యాపిటల్స్ కి అలాగే గుజరాత్ టైటన్స్ కి మధ్య మంగళవారం నైట్ 7:30కి మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం లో జరుగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన గుజరాత్ టీం అయితే ఫస్ట్ మ్యాచ్ లో చెన్నై తో గెలవడంతో ఢిల్లీ టీం అయితే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో వాళ్ళకి గట్టి సవాలు ఎదురవుతుంది. ఐపీఎల్ లో గుజరాత్ టీం యొక్క విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఏ టీం కి లేని విధంగా ఐపీఎల్ లో ప్రస్తుతానికి గుజరాత్ కి మాత్రమే వరుస గెలుపులున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ తో తలపడుతున్న ఢిల్లీ అయితే వాళ్ళ కెప్టెన్ వార్నర్ ఆటగాళ్లందరి నుంచి మెరుగైన ప్రదర్శన ఆశిస్తాడు. లాస్ట్ మ్యాచ్ లక్నోతో 50 రన్స్ తేడాతో ఓటమి. ఫీల్డింగ్ లో కొన్ని మిస్ ఫీల్డ్స్ కూడా జరిగాయి. అలాగే బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ అయ్యింది. బౌలింగ్ పిచ్ పై బౌలర్లు కూడా పెద్దగా స్కోర్ ను కట్టడి చేయలేకపోయారు. కాబట్టి ఢిల్లీ ఇన్ని బలహీనతల మధ్య గెలుపు ఉత్సాహంలో ఉన్న గుజరాత్ టీం ని ఎదుర్కోబోతున్నారు. ప్రతి టీం కి హోమ్ టీం అనేది వాళ్ళకి కలిసి వస్తుంది. కాబట్టి ఢిల్లీ నుంచి మెరుగైన ప్రదర్శన ఆశించవచ్చు. ఈ టోర్నమెంట్ లో హార్దిక్ పాండ్యా అయితే మరోసారి పాజిటివ్ గానే కనిపిస్తున్నాడు. తనలో ఉన్న మంచి కెప్టెన్సీ స్కిల్స్ మొత్తాన్ని చూపిస్తున్నాడు. మ్యాచ్ టైమ్ లో ఏ కొంచెం అవకాశం వచ్చినా సరే దాన్ని పూర్తిగా ఉపయోగించుకోగలుగుతున్నాడు హార్దిక్ పాండ్యా. తనకి తోడు టీం కూడా పర్ఫెక్ట్ గా సపోర్ట్ అందిస్తుంది. కానీ గుజరాత్ టీం కున్న అతిపెద్ద మైనస్ ఏంటి అంటే స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ గాయంతో పూర్తిగా టోర్నీ మొత్తానికి రూల్డ్ అవుట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్ లో డేవిడ్ మిల్లర్ వచ్చే వరకు అతని ప్లేస్ లో మ్యాథ్యూ వేన్ ఆడించవచ్చు. తన ఒకరో బెస్ట్ ఆప్షన్ కూడా గుజరాత్ టీం కి. ఢిల్లీలో పరిస్థితులు కాస్త వేడిగా ఉంటాయి కాబట్టి దానికి తోడు స్ట్రోకులను సులభంగా ఆడగలిగే ఒక ఫ్లాట్ ట్రాక్ రెడీగా ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 180 రన్స్ కు పైగా స్కోర్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ 4 గేమ్స్ లో 3 గేమ్స్ అయితే చేజింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. కాబట్టి ఇక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ చేజింగ్ తీసుకుంటాడు. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో డ్యూ ఫ్యాక్టర్ అనేది గట్టిగా ప్లేలోకి వస్తుంది. అప్పుడు రన్ చేజ్ మరింత సులువు అవుతుంది. ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ లో ఎన్నో అంచనాలు ఉన్న పృథ్వీ షా అలాగే మిచిల్ మార్స్ మొదటి మ్యాచ్ లో అయితే దాదాపుగా పూర్తిగా ఫీల్ అయ్యారు. రన్ చేజ్ లో వీళ్ళ ప్రభావం అయితే ఏమాత్రం కనిపించలేదు. రెల్లీ రోసో డేవిడ్ వార్నర్లు ఇద్దరు ఫస్ట్ మ్యాచ్ లో బాగానే ఆడారు. వాళ్ళ ఫామ్ ని కొనసాగించాల్సిన అవసరం కూడా గట్టిగా ఉంది. ఇక వికెట్ కీపర్ కింద సర్ఫరాజ్ ఖాన్ ని ట్రై చేయడం ఒక విధంగా సాహసంగానే కనిపిస్తుంది. సర్ఫరాజ్ ఖాన్ ఫినిషర్ గా కూడా కాస్త డౌట్ గానే కనిపిస్తున్నాడు. మ్యాచ్ ని ఫినిష్ చేయడానికి ఏమాత్రం సెట్ అయ్యే ఆటగాళ్ళ కనిపించట్లేదు. రోమన్ పవాల్ బదులు ఈ మ్యాచ్ లో ఫిలిప్ షాల్ట్ ని ట్రై చేసే అవకాశం కూడా ఉంది ప్లేయింగ్ 11 లో. గుజరాత్ టీం బ్యాటింగ్ అయితే ఓపెనర్లు ఇద్దరు అద్భుతంగా సెట్ అయ్యారు. రుద్మాన్ సాహా గాని శుభ్మాన్ గిల్ గాని ఇద్దరు పవర్ ప్లే లో స్ట్రోక్స్ ఆడుతూ కావాల్సిన అన్ని రన్స్ తీస్తున్నారు. ముఖ్యంగా సాహా అయితే కాసేపు క్రీజ్ లో ఉంటున్నాడు. కాకపోతే ఉన్నంతసేపు స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించడానికి చూస్తున్నాడు. 6లు 4లని సాహా సింపుల్ గా కొట్టగలుగుతున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా వీళ్ళు క్లిక్ అయితే ఖచ్చితంగా ఢిల్లీకి పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఢిల్లీ టీం మ్యాచ్ పై ఎక్కువ పట్టు సాధించాలి అంటే చాలా మంచి ఫామ్ లో కొనసాగుతున్న శుభ్మాన్ గిల్ ని వీలైనంత వేగంగా అవుట్ చేయాలి. గిల్ ఎంత ఎక్కువ సేపు క్రీజ్ లో ఉంటే గుజరాత్ టీం కి గెలుపు అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి తోడు హార్దిక్ పాండ్యా అయితే ఖచ్చితంగా కీలకమైన ఆటగాడు. హార్దిక్ పాండ్యా తన కెప్టెన్ అయిన కాంచి పవర్ ప్లే లో న్యూ బాల్ తోనే బౌలింగ్ చేస్తున్నాడు. ఈ మ్యాచ్ లో కూడా ఇది కంటిన్యూ కావచ్చేమో. విజయ్ శంకర్ పై మరోసారి నమ్మకం ఉంచవచ్చు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో ఒక స్టాండింగ్ ఇన్నింగ్స్ అనేది ఆడాడు. కానీ విజయ్ శంకర్ నుంచి అది సరిపోదు. పవర్ హిట్టింగ్ అనేది కావాలి ఖచ్చితంగా. మరి అది చేయగలడో లేదో ఇంకోసారి చూద్దాం. దానికి తోడు విజయ్ శంకర్ కి ఢిల్లీ క్రికెట్ గ్రౌండ్ లో ఆడిన అనుభవం చాలా ఎక్కువ ఉంది. గతంలో ఢిల్లీ టీం కి విజయ్ శంకర్ ఆడాడు. అది ఖచ్చితంగా విజయ్ శంకర్ కు ఉపయోగపడచ్చు. ఇక రాహుల్ తెవాటియా రషీద్ ఖాన్ ఇద్దరు మ్యాచ్ ఫినిషర్ల కింద కరెక్ట్ గానే సెట్ అయ్యారు. రాహుల్ తెవాటియా అయితే స్టార్టింగ్ లో బాల్స్ ని డాట్ చేస్తాడు గానీ ఆఖరులో మాత్రం సిక్స్ లు కొడుతూ మ్యాచ్ స్వరూపాన్ని సింపుల్ గా మార్చేస్తున్నాడు. తన బ్యాటింగ్ స్టైల్ అంతేమో బహుశా. రషీద్ ఖాన్ అయితే ఖచ్చితంగా ఒక బలమైన ఆటగాడు గుజరాత్ టీం కి. ముందు బాల్ తో అలాగే తర్వాత బ్యాట్ తో చాలా ఎఫెక్టివ్ గా క్రీజ్ లో కనపడుతున్నాడు. ముఖ్యంగా పెద్ద పెద్ద పవర్ హిట్టర్లకి ఏమాత్రం తీసుకోకుండా హిట్టింగ్ చేస్తున్నాడు. బాల్ ని క్లీన్ హిట్టింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా ఈ విషయంపై ఖచ్చితంగా ఢిల్లీ టీం అయితే శ్రద్ధ పెట్టాల్సిన అవసరం గట్టిగా ఉంది. అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ లాంటి క్వాలిటీ స్పిన్నర్లు ఢిల్లీ స్క్వాడ్ లో ఉన్నారు. వీళ్ళని సరిగ్గా ఉపయోగించుకోవాల్సిన అవసరం డేవిడ్ వార్నర్ కి చాలా గట్టిగా ఉంది. హార్దిక్ పాండ్యా టీమ్ లో బౌలర్లు అయితే ఖచ్చితంగా మంచి ఫామ్ లో ఉన్నారు. ముఖ్యంగా మహమ్మద్ షమీ న్యూ బాల్ తో అయితే చాలా డేంజర్ గా బౌలింగ్ చేస్తున్నాడు. దానికి తోటి షమికి వేగం చాలా ఎక్కువ ఉందన్న విషయం కూడా మనకు తెలుసు. ఈ రెండు టీమ్స్ గేమ్ లో సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. గెలుపు అవకాశాలు అయితే రెండు టీంలకి ఒక విధంగా ఉన్నాయి. పోటీ అయితే రెండు టీమ్స్ కి మధ్య బలంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. పొరపాట్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటారు. మొదటి మ్యాచ్ లో ఢిల్లీ ఓటమితో వాళ్ళు ఖచ్చితంగా ప్రెజర్ లో ఉంటారు. గుజరాత్ టీం కి అయితే అలాంటిది ఏమి ఉండదు. వాళ్ళు గెలవడం పైన దృష్టి పెడతారు. హార్దిక్ పాండ్యా అయితే ఎట్టి పరిస్థితుల్లోని మ్యాచ్ అస్సలు లైట్ తీసుకోడు ఎలాంటి సందర్భంలో కూడా. అదే తన కెప్టెన్సీలో బెస్ట్ క్వాలిటీగా పైకి లేపుతుంది తనని. ఆఖరి ఓవర్ ఆఖరి బాల్ వరకు గేమ్ గెలవడం పైన దృష్టి పెడతాడు. దానికి తోడు కొన్ని సందర్భాలు కూడా హార్దిక్ పాండ్యాకి బలంగా కలిసి వస్తున్నాయి. కెప్టెన్ కి ఇంతకంటే ఏం అవసరం ఉండదు. ఇక డేవిడ్ వార్నర్ అయితే వాళ్ళ టీం కి మొదటి గెలుపుని అందిస్తాడు అనుకుంటున్నారో లేదో కామెంట్ చేయండి.